బాబు, అవసరానికి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ తొందరలోనే విడిపించుకుంటాను. ఒక్క 1000 రూపాయలు ఇప్పించండి బాబు. అచ్చా దేతా హూ సాబ్, హమారా వ్యాపార్ తో హై. బాధపడక పారు, ఇప్పుడు నేను ఆ కాసులు పేరేం అమ్మేయలేదుగా. తాకట్టు పెట్టాను, బాకీ తీర్చాను. పారు, అయిన వాళ్ళకు బాకీ పడి ఉండటం కంటే తల తాకట్టు పెట్టైనా బాకీ తీర్చడం మంచిది. ఇది నువ్వే మనసులో పెట్టుకోకు. అమ్మాయి పెళ్లిలోగా నేను ఆ కాసుల పేరు ఎలాగైనా విడిపిస్తాను, సరేనా? ఇంత తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చు నేను ఎప్పుడు అనుకోలేదు గురు. ఏదైతే ఉందిరా, ఆ ముసలాడి తిక్క కుదిరింది. కనిపించని పెళ్ళాం పేరు చెప్పి మనల్ని ఆట పట్టించిపోయాడు. ఆ పెళ్ళాం పేరు చెప్పి మనమే వాడి దగ్గర డబ్బులాగి ఆట కట్టించాం. ఎందుకండి అంతగా మురిసిపోయి సంబరపడుతున్నారు? ఏం ఘనకార్యం చేశారని, ఏం సాధించారని? ఒక మతి లేని మనిషికి మాటలు చెప్పి నాటకం ఆడి మోసం చేసినందుకే నా పొంగిపోతున్నారు. సీత గారు, ఏమిటి మీరు అనేది? ఆయనకు ఆయనకు మతి లేదా? అవును, ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు మా అమ్మని. అనారోగ్యంతో ఆవిడ గిలగిల్లా ఆడిపోతుంటే మంచం పక్కనే కుమిలిపోతూ కూర్చునేవారు. ఆ స్థితిలో ఒకనాడు మా అమ్మ మరణించింది. షాక్ తిన్న నాన్నగారి మనసు ఆ నిజాన్ని నమ్మలేకపోయింది. అమ్మ ఉందనే భ్రమపడి సాగారు, ఆ భ్రమలోనే బ్రతకసాగారు. ఖాళీ కుర్చీల్లోనూ ఖాళీ మంచం పైన మనం చూడని ఆవిడే ఆయనకు కనిపిస్తుంది, ఆయన బ్రతికిస్తుంది. దీపం లాంటి ఆయన నమ్మకానికి నూనె పోస్తూ నేను నటిస్తూ ఆయన బ్రతికించుకుంటున్నాను. ఏమండి, ఈరోజు మీరు చేసిన పని వల్ల తను నమ్మేది బ్రహ్మాన ఆయన తెలుసుంటే గుండె బద్దలై మరణించేవారు. ఆయన్ని చూసుకుని బ్రతికే నాకు మా నాన్నగారిని తెచ్చివ్వగలిగేవారా? లేదు, మీరు తేలేరు. మీరు చేయగలిగింది మీకు చేతనైంది. ఒక మతి లేని మనిషిని మోసం చేసి నవ్వుకోవడమేనండి. చూడండి, నలిగిన పువ్వుని చెదిరిన మనసుని చూసి జాలిపడ్డం, సానుభూతి చూపించడం మానవత్వం అనిపించుకుంటుంది. అది మీలో మిగుల్చుకోవడానికి ప్రయత్నించండి. సీతగారు, సీతగారు, ఏమండి ప్లీజ్ ఒక్క మాట. సీతగారు, నేను చేసిన పాపం చెరుపుకోవటానికి వచ్చాను. ఏమండి, మీ నాన్నగారి కథ తెలియక తమాషాకి సరదాకి అలా ప్రవర్తించాను. మీ నోట నిజం విన్నాక నా గుండె బ్రద్దలైంది. నేను చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోయాను, పశ్చాత్తాపంతో బాధపడ్డాను. చేసిన తప్పుకి కనీసపు పరిహారంగా మీ హారం మీకు ఇచ్చి క్షమార్పణ అడగాలని వచ్చాను. సీతగారు ప్లీజ్ తీసుకోండి. తగిలిన దెబ్బ మాటలతో మాసిపోదు, జరిగిన సంఘటన హారం ఇచ్చినంత మాత్రాన మరపురాదు. దారుణమైన నేరం చేసిన మనిషికి కూడా క్షమ ఉంటుంది. అలాంటిది నేను చేసిన తప్పుని మీరు క్షమించలేరా? మీరు నన్ను క్షమించి ఈ హారం మీరు తీసుకోకపోతే ఆ వచ్చి రైలు కింద పడి నేను చచ్చిపోతాను. సరే, ఈ మోహం త్యాగం ఏమిటో చూపిస్తాను. మీరు క్షమించకపోతే బతకటమే అనవసరం అనిపించి ఇప్పటికైనా ఈ హారం తీసుకుంటారా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.